అయినటువంటి మరుక్షణమే మొదటి సంతకం ప్రత్యేక హోదా అమలు మీద పెడతారు అనేటువంటిది ఇప్పటికే స్పష్టంగా చెప్పినాం. మా బాధ్యత ప్రత్యేక హోదా అమలు అయ్యేంత వరకు కూడా అందరూ కలిసి పనిచేద్దాం అని మనవి చేస్తూ ఈ నిర్వాహకులందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నారు. తప్పకుండా రాహుల్ గాంధీ గారు అతి త్వరలోనే రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తారు, సభలు నిర్వహిస్తారు, ప్రత్యేక హోదాతో పాటు మిగిలినటువంటి అంశాలు కూడా ఇప్పటికే ఇచ్చినటువంటి భరోసాను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి, ప్రజలందరూ కూడా ఐక్యం చేయడానికి రాహుల్ గాంధీ గారి సభలు త్వరలోనే రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్నారు. ఇదంతా వన్ సైడ్ లవ్. ప్రాంతీయ పార్టీలకు ఎప్పుడు కూడా ఎన్నికలు లేకపోతే ఓట్లు లేకపోతే గెలవడం అనేది ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి అది కాదు, మా పరిశీలనలో లేదు. ఎటువంటి పొత్తులు అనేటువంటి మా పరిశీలనలో లేదు. కాంగ్రెస్ పార్టీగా ఈరోజు ఉవ్వెత్తున లేస్తూ ఉంది దేశమంతా కూడా. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో మాకు మేముగా బలమయ్యేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు రాహుల్ గాంధీతో చర్చ జరిపారని ఒక టాక్ వస్తుంది. ఇవన్నీ వదంతులే. మొన్నటి రోజు జరిగినటువంటి వేదిక మీద అన్ని పార్టీల వాళ్ళు కలుసుకున్నారు, బీజేపీని వ్యతిరేకించేటువంటి పార్టీలన్నీ కలుసుకున్నారు. ఆ నేపథ్యంలో జరిగిందే తప్పనిస్తే మిగిలినన్నింటి ఊహాజనితమైనటువంటి ఖచ్చితంగా ప్రభుత్వం జాప్యం చేస్తూ ఉంది. ఏమాత్రం న్యాయం కాదు. రాష్ట్ర ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం, బీజేపీ మీద తెలుగుదేశం, తెలుగుదేశం మీద బీజేపీ ఈరోజు ఆరోపణలు చేసుకుంటున్నాయి. వెంకన్నను కూడా సాక్షాత్ భగవంతుడు వెంకన్నను కూడా బజార్లో లాగే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి వెంటనే ఇది రాజకీయ కోణంతో చూడకూడదు. ఆ దేవుడి కోణంతో దేవుణ్ణి నమ్మేటువంటి వాళ్ళ యొక్క ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా వెంటనే ఈ సమస్య పరిష్కారం చేయాలి.